ప్రతిపక్షాలకే ఉంటది పనే ఏదైనా సృష్టించి దాని మీద రాద్ధాంతం చేసి ప్రతిపక్షం ఉందనిసి నిరూపించుకోవడానికి ఏదో ఒకటి చేస్తారు కదా. ఇప్పుడు గవర్నమెంట్లో ఉండే తన గవర్నమెంట్లో ఉండే వాళ్ళ మీద వాళ్ళే దాడి చేయించుకునేంత అవసరం ఉండదు కదా అధికార పక్షానికి గవర్నమెంట్కి. ఫస్ట్ నుంచి మొదలు ఆయన రాజకీయంలో వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు పైన దేవుడు ఉన్నాడు జనం ఉన్నారని ప్రతి పదంలోనే దేవుడి గురించి నమ్మకం లేకపోతే ఆ పదం ఎందుకు ఎత్తాడు. ప్రతి పదానికి ముందు ఆయన అడుగట్టే ప్రతి అడుగు ముందు దేవుడు ఉన్నానని ధైర్యంతోనే కదా వెళ్తుంది. దేవుడు లేడు అనేసి మనం ఎలాగ అనుకుంటాం. ఇంకా ఇలాగ ఎవరు చేయలేరేమో అనిపిస్తుంది. ఇలాగ ఈ పథకాలు జనాలకు అందేలాగా ఇంకా ఫ్యూచర్లో కానీ అంతకుముందు కానీ ఎవరు చేయలేదేమో అనిపిస్తుంది. అంతే చాలా సూపర్గా ఉంది. వాలంటీర్ అంటే జనాలు హాయిగా ఏదైనా మనకు అంటే జనాలు అంటే ముసలి వాళ్ళు కానీ ఎవరు కానీ బయటికి వెళ్ళిన వాళ్ళు ఏముంది హాయిగా పడుకుంటున్నారు. అంటే హాయిగా వాళ్ళు వచ్చి ఏదైనా చేయగలుగుతారు ఏదైనా చేస్తారు అన్న ధైర్యంతో ఉంటున్నారు. అంటే వెళ్ళే వాళ్ళు వెళ్తారు, వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారు బయటికి వెళ్ళారు రోడ్ల మీద నిలబడి రోజంతా కొంతమంది చూసాం కదా మనం రోడ్డు మీదకి వెళ్ళిపోయి లైన్లో నిలబడలేక అవస్థలు పడి ఆ టయానికి ఏం దొరక కొంతమంది లైన్లో చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ రోజులు ఎంత హాయిగా ఉంటున్నారు వృద్ధులు కానీ వికలాంగులు కానీ. ఏదైనా గవర్నమెంట్ పథకాలంటే మ్యాక్సిమం ఎవరికి అందుతున్నాయి? వృద్ధులు వికలాంగులు. వాళ్ళకు వీళ్ళు సర్వీస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు వాలంటీర్ వ్యవస్థ వల్ల వీళ్ళకి చేయడం వల్ల వాళ్ళకు మంచి పేరు వస్తుంది, గవర్నమెంట్కి మంచి పేరు వస్తుందే తప్ప అది బాగా జరగకపోతే వీళ్ళెంత హాయిగా ఎందుకుంటారు? ఇంకా అలా దోచుకోకూడదు కాబట్టి వాలంటీర్ వ్యవస్థను పెట్టారు. ఇప్పుడు అనడం అనేవాళ్ళు ఎలాగ అంటేనే ఉంటారు, చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు, లబ్ధి పొందేవాళ్ళు పొందుతూనే ఉంటారు. ఇప్పుడు వీళ్ళకు ప్రతిపక్షానికి ఏదో ఒకటి చెప్పకపోతే వీళ్ళు ప్రతిపక్షం ఉందని జనాల దృష్టికి ఎలాగ వెళ్ళగలుగుతారు? ఇప్పుడు ఎవరైనా ఒక 10 మంది లేకపోతే 100 మంది ఎక్కడైనా ఏదైనా ధర్నాలు చేసి మాకు పథకాలు రాలేదు ముసలి వాళ్ళు అంటే వృద్ధులు కానీ వికలాంగులు కానీ ఎవరైనా వచ్చి ధర్నా చేయడం కానీ అది మనం ఏదైనా వాళ్ళు కూడా సాక్ష్యాధారాలతో చెప్తే ఏదన్నా వాళ్ళని తీసుకొచ్చి ఇప్పుడు వీళ్ళకి ఏదైనా పథకాల గురించి మాట్లాడే అర్హత కూడా లేదు. రోడ్డు మీదకి వచ్చి ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పడానికి కూడా అవకాశం లేకుండా అయిపోయింది ప్రతిపక్షానికి. దాని గురించి వీళ్ళేం మాట్లాడతారు? వీళ్ళ పథకాల గురించి జగన్ గారు ఎలాగ ప్రతిపక్షంలో ఉండి వీళ్ళ పథకాలను ఎలా లోప అంటే వీళ్ళ పథకాల్లో ఉండే లోపాన్ని ఎలా తెలియపరిచారు జనాలకి? వీళ్ళని చేయగలుగుతున్నారా? రేపటికి ఒక 4 నెలలు పోతే 2 ఇయర్స్ అయిపోతుంది. వీళ్ళని ఇప్పటివరకు ఏమైనా చేయగలిగారా? వీళ్ళకి అసలు చెప్పడానికి ఏం లేదు, చూపించడానికి ఏం లేదు కాబట్టి సైలెంట్గా ఉంటున్నారు. ఇప్పుడు అంటే నా దృష్టికి చెప్తున్నాను, నా విషయానికి వచ్చినప్పుడు తెలుసున్నా, నాకంటే ఒక 10-15 సంవత్సరాలు నాకు ఎక్స్పీరియన్స్ ఉంది రాజకీయ విషయంలో. చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత నుంచి మొదలుపెట్టారు. అంటే వీళ్ళ అబ్బాయి మీద ఏదో ఒకటి నిందలు కానీ ఏదైనా మోపకపోతే జనాల దృష్టికి ఈ రకంగా తీసుకెళ్ళకపోతే జనాల్ని బాగా అట్రాక్ట్ చేస్తున్నారు. అంటే జనాలు అంటే జగన్ విషయంలో చాలా జనాలకి ఏంటంటే ఏదో ఒకటి చేస్తాడు వీళ్ళ నాన్నలాగా ఏదో ఒకటి చేస్తాడన్న ఆ ఆలోచన ఉంటుంది జనాలకి. ఆ ఆలోచనలకి ఈయన మీద ఏదో ఒక రౌడీ రాజ్యం అనే గుండా రాజ్యం అని ఇప్పట్లో ఎక్కడ రౌడీ రాజ్యం ఉందండి? ఇంకా రౌడీ రాజ్యం గుండా రాజ్యం ఇప్పుడు మీరు మీడియా వాళ్ళు ఉన్నారు, అడుగడుగున మీడియా ఉంటుంది, ఏం ఎవరు చేస్తున్నారు రౌడీ రాజ్యము? ఏదన్నా ఒక ఏదన్నా వాళ్ళు చూపించమని చెప్పండి. టీడీపీ పార్టీని నడిపించడం కూడా ఇప్పుడు ఏదైనా నడిపించేవాడు ఉండాలి ఫస్ట్. ఇప్పుడు తెలంగాణలో ఏముంది, సరైన ప్రతిపక్షం లేదు. సరైన ప్రతిపక్షం లేకపోవడం వల్ల ఇంకా 10 సంవత్సరాలు కూడా కేసీఆరే ముఖ్యమంత్రి. అక్కడ ఇదే పరిస్థితి, ఇక్కడ కూడా రేపు ప్రతిపక్షం అనేది లేకుండా పోతుంది. ఇప్పుడు నడిపించేవాడు గట్టిగా ఉండాలి. చంద్రబాబు నాయుడు ఏమైపోయింది, ఇప్పుడు 70 సంవత్సరాలు ఈ 4 సంవత్సరాలు కంప్లీట్ అయ్యేవాడికి 75, 76 అయిపోతుంది. ఇప్పుడు లోకేష్ ఉన్నారని వాళ్ళ భ్రమలో ఉన్నారు వాళ్ళు లోకేష్ ఉన్నారని. లోకేష్ ఎవరి దృష్టిలో ఉండాలి? జనాల దృష్టిలో ఉండాలి. ఇప్పుడు నా అబ్బాయి ఉన్నాడని, ఇప్పుడు నా ఆస్తికి వారసుడు నా కొడుకే, వేరేవాడు కాదని, వేరేవాడు నా ఆస్తికి వారసుడు అనేసి నేను అనగలుగుతానా? ఇప్పుడు ఆ చంద్రబాబు నాయుడు ఫీలింగ్ అది, వాళ్ళ పార్టీ వాళ్ళ ఫీలింగ్ అది, ఎవరు ఒప్పుకోవాలి లోకేష్ ఉన్నాడనే సంగతి? ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు, రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఎవరు ఉన్నారని ఎవరు అనుకున్నారు? జనాలు అనుకోవాలి, జగన్ ఉన్నాడు, జగనే చేయగలుగుతాడు, జగన్కే సాధ్యము అనేసి జనాలు అనుకున్నారు కాబట్టి జగన్ ఈరోజు అధికారం కట్టబెట్టారు. ఇప్పుడు లోకేష్ విషయంలో ఎవరు ఫీల్ అవ్వాలి? వాళ్ళ నాన్న ఎలాగో ఫీల్ అవుతాడు. ఇప్పుడు నా కొడుకు విషయంలో నేను అలాగే ఫీల్ అవుతాడు. ఎలాగో ఎలాంటోడైనా నా కొడుకు నాకే ముద్దు కాబట్టి నా కొడుకు విషయంలో నేను అలాగే ఫీల్ అవుతా. వాళ్ళ పార్టీ విషయం, వాళ్ళ కుటుంబ సభ్యులు, పార్టీ అంటే ఏంటిది? మా ఇంట్లో ఒక 10 మంది ఉంటారు,
మాకు అది కుటుంబ సభ్యులు అవచ్చు పార్టీ పరంగా అవచ్చు వాళ్ళ పార్టీ పరంగా వాళ్ళ ఆ రకంగా ఫీల్ అవ్వకపోతే లోకేష్ ఉండి కూడా వేస్ట్ కదా. లోకేష్ ఉన్నాడని ఎవరు గుర్తించాలి? జనాలు గుర్తించాలి. ఆ విషయంలో మనము ఆ రకంగా అంటే వాళ్ళ భ్రమలో వాళ్ళు ఉండొచ్చు, జనాల్లో జనాల దృష్టికి రావాలని నేను అంటున్నా. లోకేష్ అయితే జనాల దృష్టిలో లేడు, జగన్ ఉన్నాడు కాబట్టి అధికారంలోకి వచ్చాడు. అక్కడ అధిక ప్రతిపక్షము అక్కడ తెలంగాణలో లేదు, ఇంకా 10 ఏళ్ళు కూడా కేసీఆరే. అది నా ఫీలింగ్. అక్కడ ప్రతిపక్షం ఎక్కడైనా ఇప్పుడు పోయినసారి 5 సంవత్సరాల్లో ప్రతిపక్షం గట్టిగా ప్రజల పక్షాన నిలబడింది కాబట్టి జగన్ ఈరోజు అధికారంలో రాగలిగాడు. అసలు వీళ్ళకి ప్రజల పక్షాన నిలబడడానికి ఏ రకమైన అవకాశం లేదే. అసలు క్యాండిడేట్ సరిగా ఉండాలి. లీడర్షిప్ అంటే తెలుసు కదా, లీడర్షిప్ కరెక్ట్గా ఉండాలి. వెనక 10 మంది 100 మంది ఉంటారు, ఆ 100 మందికి నడిపించే నాయకుడు ఉండాలి. ఆ నాయకత్వ లక్షణాలు లోకేష్ దగ్గర లేదని నేను నా వ్యక్తిగత అభిప్రాయం. అది జనాల దగ్గర నుంచి వస్తుంది, మనకు కూడా తెలుస్తుంది, మన సొంతమేం చెప్పము. అది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.